నార్మల్గా మన రీజనల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు నేషనల్ వైడ్ చూడరు, కానీ ఎక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా అరే ఓ డీ షో దేఖా తయార్ మే వాళ్ళకున్న పాపులర్ డ్యాన్స్ షోస్ కంటే ఈ డీ షో అనేది నేషనల్ వైడ్. మన ఆంధ్రాలో ఎంత మంది సత్తా ఉన్న డ్యాన్సర్స్ ఉన్నారు అని నేషనల్ వైడ్ ఒక్కసారి వందల్లో వేల్లో చాలా చాలా మంది డ్యాన్సర్స్ అలా ఉన్నారు, వాళ్ళందరికీ ఆపర్చునిటీ లేదు. ఇవాళ మీరు షోలో వచ్చారంటే మీరు ఆల్రెడీ విన్నర్స్. ఇక్కడ గెలిచినా గెలిసేవని రిలాక్స్ అవ్వకూడదు, ఇక్కడ ఓడిపోయినా ఓడిపోయామని ఆపకూడదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ కీప్ గోయింగ్. ఈ అటిట్యూడ్ ని గుండెల్లో నింపుకొని మా వాళ్ళు పర్ఫార్మ్ చేయడానికి రెడీ. సో ప్లీజ్ హావ్ యువర్ సీట్ అండ్ ఎంజాయ్ ది పర్ఫార్మెన్సెస్ అండ్ మాస్టర్స్ ఆల్ ది బెస్ట్ మాస్టర్స్. మామూలుగా నేను అమ్మాయిలు వాటేసుకునే వెళ్తాను. నెగ్గితే వారి సొంతం అవుతుంది D3 టైటిల్, దాంతో పాటు 1,000,000 రూపాయస్ క్యాష్ ప్రైజ్. షూట్ అవుట్ రౌండ్ తర్వాత 115 మార్క్స్ సత్య గెయిన్ చేశారు అండ్ 116 మార్క్స్ తో వివేక్ ఇస్ విన్. మరి ఆఖరి పోరాటంలో కత్తి పట్టి యుద్ధం చేసి ఆ కళ నెరవేర్చుకునేటువంటి వీరులెవరు, కన్నీళ్లు పెట్టుకుని ఇంటి దారి పట్టేదెవరు? విభేలాల చెప్పు D3 టైటిల్ కోసం అంతిమ యుద్ధం మీరు చూడబోతున్నారు. డెస్టినీ డిసైడ్ చేసే సాంగ్ అండి, తలరాతను మార్చేటువంటి సాంగ్. సో ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఇంత పవర్ఫుల్ సాంగ్ ఏ సాంగ్ అయి ఉండాలండి, ఎవరు పర్ఫామ్ చేసిన సాంగ్ అయి ఉండాలండి? మన కళ్ళ ఎదురుగా వచ్చి కూర్చున్నాడు మన వీరుడు, డాన్సింగ్ డైమండ్. మా బండి చేసినటువంటి ఈ సాంగ్ పై వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తారు. సో గెట్ రెడీ ఫర్ ది సాంగ్, ఆల్ ది బెస్ట్ టు యూ. D3 టైటిల్ గెలిచే వీరులెవరో తేల్చి చెప్పడం కోసం, తిరుగులేని తీర్పునివ్వడం కోసం మా త్రిమూర్తులు సిద్ధంగా ఉన్నారండి. డెస్టినీ డిసైడ్ చేసే సాంగ్ చూసేద్దామండి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నాడు మా రాక్ స్టార్ రఘు మాస్టర్స్ కంటెస్టెంట్ సత్యనారాయణ. Are you ready to break it down? Yeah! And keeping it real? Yeah! Let's get ready to rumble!
నిగమా సార్, మీ లవ్ స్టోరీలో క్లైమాక్స్ చూసినప్పుడు కూడా ఇలా నరాలు తెగుతాయో లేదో తెలియదు, కానీ ఈరోజు మాత్రం తెగిపోయేలా ఉన్నాయి మాస్టర్. మా బన్నీ లాస్ట్ ఫైట్ అప్పుడు మేము ఎంత టెన్షన్ పడతామో ఈ ఫైట్ కూడా అంతే టెన్షన్ పడుతున్నాం. అక్కడ మీ సినిమాలో ఒక్క హీరో అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోస్. నాకు కాంపిటీషన్స్ అంటే చాలా భయం. సత్యం చేస్తే నిజంగా ఏమనిపించింది అంటే తనకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. నేను తన వైపు చూస్తున్నా ఎక్కడ డిసప్పాయింట్ అయిపోతాడు లోపల. కానీ అంత డిసప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీతో వచ్చి నువ్వు డాన్స్ చేయడం అంటే సూపర్. థ్యాంక్ యూ సార్. మీది మామూలు హార్ట్ కాదు, లయన్ హార్ట్. సత్య గురించి నేను ఒకటి పర్టికులర్గా చెప్పాలి. మై లవ్ ఇస్ గాన్లో ఒక స్టెప్ ఉంటుంది, నేను ఇలా వెళ్తుంటాను, వేవ్ కొడుతూ బ్యాక్ వెళ్తాను. ఓకే, నాకు ఆ స్టెప్ రాలేదు. సాంగ్ 5 డేస్ షూటింగ్ ఉంది. ఫస్ట్ డే రాలేదు, సెకండ్ డే రాలేదు, థర్డ్ డే రాలేదు, ఫోర్త్ డే రాలేదు, ఫిఫ్త్ డే రాలేదు. సో ఎవ్రీ డే ఈవినింగ్ నాకు 6 o'clock ప్యాకప్ అయిపోయిన తర్వాత 6 to 10 o'clock, 11 o'clock, 12 o'clock వరకు నాతో పాటు ఉండే నాకు ఆ ట్రైన్ చేసింది ఆ మూమెంట్ సత్యనే. నేను యాక్చువల్లీ తను రాస్తే అట్లీస్ట్ కొంచెం డబ్బులు అనేది ఇద్దామని అనుకునేసరికి తను ఊరికి స్టేషన్ వెళ్ళిపోయి వేరే సాంగ్కి వెళ్ళిపోయాడంట. నేను చాలా ఫీల్ అయ్యాను. ఒక టెక్నీషియన్ కానీ ఒక పర్సన్ కానీ వాళ్ళకి డిజర్వింగ్ అప్లాస్ కానీ డిజర్వింగ్ క్రెడిట్ కానీ రాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీ మనసులో అది ఉన్నందుకు నాకు చాలా ఆనందం ఉంది సార్. నాకేం చేయకపోయినా పర్లేదు సార్. థ్యాంక్ యూ. సత్య టాలెంట్ ఏంటో చూడాలంటే సింపుల్గా ఇప్పటి వరకు మీరు అందరూ చూశారు, మత్తి పోయింది నో డౌట్. ఒక్కసారి నా కోసం మై లవ్ ఇస్ గాన్ సాంగ్ లో ఆ స్టెప్ తనే చూపిస్తాడు. ఇందాక చేశాడు కదా ఫ్లోరింగ్, ఐ ఫీల్ దట్ దానికంటే బెటర్ అతను సెకండ్ చరణానికి ముందు ఒకటి చేశాడు అక్కడి నుంచి. ఎగ్జాక్ట్ ఫ్రంట్ రోల్ మాస్టర్. మాస్టర్ నేను ఈ మూమెంట్ ఇప్పుడు చూశాను మాస్టర్, లేదంటే నేను ఈ మూమెంట్ వేసేవాడిని. రఘుమాస్ తెలుగు నాకు ఈ మూమెంట్ చూపలేదు అనుకుంటాను. ఇప్పుడు చేసావే ఆ ఫ్లోరింగ్, అది ఒక పక్క, మిగతా ఫుల్ సాంగ్ ఒక పక్క. Thanks for that attitude. Thank you, sir. ఎంత పొగిడినా తక్కువేనండి, బికాస్ సగం జీవితం గాల్లో గడిపే ఈ సూపర్ మ్యాన్ కి శతకోటి వందనాలు. ఆయన ఆల్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, విజయమో వీర స్వర్గమో తేల్చుకోవడానికి ఒక వీరుడు రాబోతున్నాడండి, మా సత్య మాస్టర్స్ ఖడ్గం. Stop!
బ్రహ్మాస్త్రం అంటారు చూసారా, అది వేస్తే ఇంక తిరుగు ఉండదు. తన అలాంటి డాన్సర్ తన కళ్ళు తిరిగి కింద పడిపోతే నా కళ్ళల్లో ఎవరి దశ కనబడుతుంది? చిరంజీవిగా ఎందుకంటే నాకు బాగా గుర్తు జగదేక వీడు అతిలోక సుందరి సినిమా, చిరంజీవి గారికి 104 టెంపరేచర్ జ్వరం, అందులో ఆయన డ్యాన్స్ చేస్తున్నారు ప్రభుదేవ మాస్టరు. ఇంకా కొంచెం ఉంటే ఆయన అప్పటికీ కళ్ళు తిరిగి అలా పడుతున్నారు. సార్ ఇంక ఇదే లాస్ట్ షాట్ సార్, ఇదే ఇంకేదంటే వచ్చి అలా ఆడి అక్కడే ఫెయింట్ అయిపోయారు, అక్కడే డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. సో అలాగే నువ్వు కష్టపడుతూ ఉంటే నాకు ఆయన గుర్తుకొచ్చారు. నిజంగా యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఐవ్ ఎవర్ సీన్. లైఫ్లో పెద్ద కొరియోగ్రాఫర్ అవుతావు, డౌటే లేదు.
హ్యాట్స్ ఆఫ్. నాకు తెలిసి ఇంకా ఏ మెడిసిన్ ఏ సెలైన్ బాటిల్ ఇంత ఎనర్జీ ఇవ్వదు ప్రపంచంలో. వివేక్ అంటే నీకన్నా ముందు నేను సత్యాన్ని చాలా ఇన్స్పైర్ అయిపోయి పడేశా, అయిపోయిన తర్వాత మళ్ళీ నా మనసు అంతా నిమ్మే జరిపోయింది. జనరల్గా సుకుమార్ గారు మెంటాలిటీ అమ్మాయిల విషయంలో కూడా అలాగే ఉంటారు. నేను నీ పర్ఫార్మెన్స్ ముందు కూడా చూశాను, చాలా షోస్ చూశాను, డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ చేసినప్పుడు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్ చేసే చూసావు, చాలా అద్భుతం, సూపర్. ఒక డాన్సర్గా తనలో ఒక ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది, లాస్ట్ హార్ట్ బీట్ అంటే గుండె నెక్స్ట్ సెకండ్ కొట్టుకుంటే అయిపోద్ది అనే వరకు తను డాన్స్ చేయగలరు. తనలో ఈ స్కిల్ నేను ఇప్పటివరకు అయితే ఎవరిలో చూడలేదు. నీ ఫ్యాన్ దగ్గరికి వెళ్దాం బృందం మాస్టర్. తరుణ్ మాస్టర్, మేమంతా వీఆర్ బ్లెస్డ్ బై గాడ్స్ to see such beautiful performance. Very, very good attitude, very good energy, mind blowing. Thank you so much. Rekha ma'am, good, chala baje sir. Thank you ma'am. Good energy, good feel, good romance, adi chala important. బ్యూటిఫుల్, వండర్ఫుల్ మెగాస్టార్ గుర్తొచ్చేసారు, వాట్ నాట్. ఈ కమెంట్సే కానీ మార్క్స్ చెప్పరు వివేక్, బట్ డోంట్ వరీ, గాడ్ ఇస్ విత్ యూ. సత్య మాస్టర్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కొన్ని కోట్ల తెలుగు గుండెలు ఏ క్షణాన్ని వీక్షించడం కోసం వెయిట్ చేస్తున్నాయో ఆ క్షణం వచ్చేసిందండి. అంతిమ పోరు ముగిసింది, ఇక విజేతలు ఎవరో తేలబోయే సమయం ఆసన్నమైంది. సో కంటెస్టెంట్ సిద్ధండి, స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా టైటిల్ ఒక్కరు గెలుచుకున్నాయి, నిజానికి ఇద్దరు విన్నర్స్, ఇద్దరు మాస్టర్లకి, ఇద్దరు కంటెస్టెంట్కి. విజేత ఎవరన్నది తేల్చడం కోసం మా స్టైలిష్ స్టార్, మా డాన్సింగ్ డైమండ్ అల్లు అర్జున్ గారు స్టేజ్ పైకి వస్తారు. జరగబోతుంది ఇక్కడ 116, అక్కడ 115. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత చివరి మజిలీ ఫినిష్ అయిన తర్వాత లాస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత మార్క్స్ ఎన్ని ఇచ్చారు కేవలం ఈ మెగాస్టార్ మానల్లుడికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఆయన మనసులో ఉంది వీళ్ళిద్దరిలో ఎవరు విజేత అన్నది మన బన్నీ హ్యాండ్ రైజ్ చేసి సిగ్నల్ ఇస్తారండి. సో వీటిలో ఎవరు విజేత చూద్దాం. వీటిలో ఎవరు విజేత చూద్దాం. నమ్మకం అనౌన్స్ వినర్ ఈ డీ
త్రీ, వన్ టూ త్రీ, ఈ డి త్రీ విన్నరు. నేను ఒక విషయం చెప్పాలి, అంటే ఎప్పుడు డాన్స్ స్టేజ్ పైన జరిగే విషయాలు మనకు తెలుసు, కానీ వెనకాల జరిగే విషయాలు చాలామంది తెలియదు. వివేక్ కొంతసేపు బిఫోరే సెలైన్ ఎక్కించుకుని వచ్చి డాన్స్ చేశాడు. తను చేసిన లాస్ట్ పర్ఫార్మెన్స్ సెలైన్ ఎక్కించుకున్న తర్వాత వచ్చి చేసిన పర్ఫార్మెన్స్. సో అంత డాన్సింగ్ స్పిరిట్ని ఇంత హై పెడుతున్న డీ షోకి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సింది కొడుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచ్చా కంగ్రాచులేషన్స్. మళ్ళీ నాకు వివేకం చూసే బాధ అనిపిస్తుంది. తన టూ టైమ్స్ ఫైనల్స్కి వచ్చి లూజ్ అంటే నిజంగా చాలా బాధ ఉంది. ఎనీవే వివేక్ అంటే ఈ తను ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఆ స్పీడ్తో మళ్ళీ వచ్చాడు కాబట్టి. మ్యాథమెటిక్స్లో ఒకటి చెప్తారు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని. సో డి టూ మైనస్, డి త్రీ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సచ్చా డి వన్, డి టూ, డి త్రీ ముగ్గురు విన్నర్స్ ఆర్ఐటి కొరియోగ్రాఫర్స్. డి వన్ విన్నర్ నోబుల్ మాస్టర్, డి టూ విన్నర్ గణేష్, డి త్రీ విన్నర్ రఘు. ముగ్గురు దీనికోసమే చాలా 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 పోరాటం జరిగిందండి. మొత్తానికి వచ్చిన రోజు నుంచి డి త్రీ టైటిల్ కావాలి 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 అన్నటువంటి మాస్టర్. సో మీరు కోరుకున్న టైటిల్ మీకు ఇష్టమైన హీరో చేతిలో మీరుగా అందుకోండి మాస్టర్. ఆరు జడ్జెస్ తో షేర్ చేసుకుందాం ప్లీజ్. రేఖ ప్రకాష్ మ్యామ్, తరుణ్ మాస్టర్ అండ్ బృందా మాస్టర్. సో వన్ మిలియన్ క్యాష్. Thank you.
కంగ్రాచులేషన్స్. రఘు మాస్టర్ అనుకునే సాధించారు? లేదు, అంటే వర్డ్స్ లేవు. ఎందుకంటే గెలిచే ముందు ఎంత టెన్షన్ ఉంటుందో అక్కడ నాకు కూర్చున్నప్పుడు తెలిసింది. కానీ నేను అనుకున్నాను కదా, జడ్జెస్ గారి సమక్షంలో అల్లు అర్జున్ గారి చేతుల మీద, సుకుమార్ గారి చేతుల మీద తీసుకోవాలి. బాబా దయ. నా గురుగారు ధర్మరామనాథ్ సార్ నమస్కారం. మా తల్లిదండ్రులకు నమస్కారం. మా నాన్నగారు వెంకటరమణ గారు, మా అమ్మగారు సరోజిని. D3లో ఎంటర్ అయినప్పుడు D1 విన్నర్, D2 రన్నర్ ఇద్దరు ఉన్నారు. చాలా బాగుంది, విన్నరని చాలా ఆనందంగా ఉంది. అలాగే వివేక్ ఓడిపోయినందుకు ఆనందం కన్నా నాకు ఎక్కువ బాధగా ఉంది. రియల్గా సారీ వివేక్. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రఘు మాస్టర్ అండ్ సత్యాని, మీ జయం వచ్చి ఇక్కడ తీసుకోవద్దండి, ఇక్కడ తీసుకోండి. ఈ D3 ప్రయాణం నాకు ఒక్కదానికే సొంతం. చాలా 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 ఎక్కడో పుణ్యం చేసుకున్నాను. కొరియోగ్రాఫర్స్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, యాజ్ వెల్ యాజ్ డాన్సర్స్కి. ఈ ప్లాట్ఫామ్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ద యంగ్స్టర్స్. కానీ ఈ ప్లాట్ఫామ్ సృష్టించిన మల్లెమాల, ఇట్స్ యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ద వండర్ఫుల్ థాట్ అండ్ డి విల్ బి ఆన్ ఆన్ ఆన్. సత్య కంగ్రాచులేషన్, రఘు కంగ్రాచులేషన్, వివేక్ డోంట్ వరీ, ఆల్వేస్ యూర్ ఎ గ్రేట్ డాన్సర్. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా వి మిస్ యూ వివేక్. కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు, బట్ డోంట్ వరీ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వి లవ్ యూ. నౌ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై అండ్ ది వరల్డ్ కంటిన్యూ ద జర్నీ. మరొక ఫ్యాబ్యులస్ ఫ్యాంటాస్టిక్ జర్నీతో మళ్ళీ మీట్ అవుదాం. D4 లో కలుద్దాం. బాయ్. మనస్సు మసి చేస్తావు, తీసుకుంటే నువ్వు
ప్రేమకి ప్రేమకి కుప్పిడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. పోతానంటే మబ్బులే పోగేసి కాల్ చేయనా, చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతేయనా. కోరి పూలు తాకితే నరుకుతాను పూలు తోటనే, నిన్ను చూస్తే ఉన్న చోటనే గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే